नेल्लूर जिला कावरी निजकवर्ग मुसनूर ग्राम में दिव्यांगु कॉनी रिटायर्ड उद्योगी भास्कर रेड्डी आध्वर्यन बटल पंपणी कार्यक्रम मरी अन्नदान कार्यक्रम निर्वहिंचारु ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేదలు అంధులు వికలాంగులకు బట్టలు భోజనం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి వికలాంగులు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఉన్న స్థలాలు పీకేసి వేరే వాళ్ల పేర్ల మీద ఇవ్వడం మంచి పద్ధతి కాదని అన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పని చేస్తే బాగుంటుందన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేసిన కనుమూరి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టి పెరిగింది ముసునూరు గ్రామమని ఫౌండేషన్ ఆధ్వర్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ముసునూరు వినాయక కాలనీలో వికలాంగులకు తనకు తోచిన సాయం చేయాలనే సంకల్పంతో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. చేస్తుంటే దానికి ఎందుకు గుర్తింపు రావాలి? మనదైతేనే దానికి గుర్తింపు తీయాలి, లేకపోతే దాన్ని అనగదొక్కాలనే ఆలోచన కొంతమంది నాయకులకు వస్తుంది. అది అవగాహన లోపంతో జరుగుతుందే తప్ప ఇంకోటి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా భారీగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఇటీవల చేపట్టడం జరిగింది. దాంట్లో ఇళ్ల స్థలాలు సేకరించండి, ఎక్కువ లేని వారికి అందరికీ ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తే మంచిదే, మనం కూడా కోరుకుంటున్నాం. స్థలం లేని వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది, ప్రజలు కూడా కోరుకుంటారు. కానీ గతంలో పట్టాలు ఇచ్చిన అయ్యి కూడా మీకు దాంట్లో కొంతమందికి యాడ్ చేసి మా పేరు చేసుకున్నాం అనేది అది మంచి ఆలోచన కాదని నేను అంటాను. ప్రభుత్వం డబ్బులుంటే సేకరించి కొత్తగా నివాస స్థలాలు సేకరించి ఆ స్థలాల్ని లేని వారికి అందించడం మంచిదే. ఇటీవల ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి స్థలాలు సేకరించి ఇచ్చారు, అది కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కానీ అట్టడుగునున్న పేదవారికి గాని అంగవైకల్యం ఉన్న వారికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఆక్రమించడం చాలా దురదృష్టకరం. వెంకట్ర గారు ఏ పార్టీలో ఉన్నా మేము ఆలోచించలే. ఏ రోజు అతను మా దగ్గర కనపడినా మేము ఈ రోజు నాకు ఫోన్ చేసిన సంబంధిత అధికారులకు చెప్పాను. ప్రతిసారి ఆర్డీఓ గారికి చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పాం, చెప్పడం జరిగింది. కానీ ఫీల్డ్ మీద అనుకున్నంత జరగడంలే. నా పేరు కనుమూరు భాస్కర్ రెడ్డి. మా నేటివ్ ప్లేస్ వచ్చి ముసునూరు గ్రామం. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, 33 ఇయర్స్ గ్రామానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఉండాను, రిటైర్ అయిపోయిన తర్వాత మా గ్రామానికి వచ్చి ఇక్కడే ఫ్యామిలీ ఉంటున్నాను. 3 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ గమనిస్తున్నాను ఏం జరుగుతుంది గ్రామంలో, ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతుందని గమనిస్తుంటే నాకు స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రజామిత్ర మండలి, సంజీవిని ఫౌండేషన్ రెండు సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తే ఈ మధ్యన వినాయక కాలనీ ముసునూరులో ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇక్కడ వికలాంగులు కూడా వచ్చి మమ్మల్ని కలిసి, సార్ మీ స్వచ్ఛంద సేవస్థకు మాకు అన్యాయం జరుగుతుంది, మీరేమన్నా మాకు న్యాయం చేయాలన్నప్పుడు నేను అఖిలపక్ష ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి వేసుకొని అఖిలపక్షం ఏడుగాని వస్తే అఖిలపక్షంతో మాట్లాడి అసలు నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత మీకేమైనా సహాయం చేస్తాను తర్వాత అఖిలపక్షం రావడం జరిగింది. వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీలో కూడా ఏం చేశారంటే అన్యాయం జరుగుతుందని ఒక నిజం చెప్పారు. అందుకని మన వికలాంగుల దినోత్సవం కూడా జరుపుకోలేదు కాబట్టి ఈ వానలు వర్షాల వల్ల ఇప్పుడు అన్నీ కలిసి వస్తాయని డివిజన్లో ఉన్న వికలాంగులందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి భోజన వసతి ఏర్పాట్లు చేయటం, ఈ దీనికి స్పాన్సర్షిప్ కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ నేను కలిసి ఆ వికలాంగులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం మీదనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఇక భవిష్యత్తులో కూడా ఈ దివ్యాంగుల కాలనీలో కానీ ఎవరికైనా అన్యాయం జరిగినా ఇక నుంచి మా సంస్థ ఈ ఐక్యుల పక్షం వాళ్ళకి అండగా నిలుస్తామని తెలియజేస్తున్నాను.